ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవముగల రాజా, నీ పాదసన్నిధిలో సాగిలు పడుతున్నా దేవా, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. నేటి వరకు దేవా సంగీతములతో గానము చేయుచు, మిమ్మను గూర్చి కీర్తించుచు దేవా, మిమ్మను ప్రకటించు కృపనిచ్చినందుకు వందనాలు దేవా. ఎన్నికలేని నన్ను మీరు ఏర్పరచుకున్నారు. అపవిత్రుడనైన నన్ను, అపాత్రుడనైన నన్ను దేవా పిలిచి దేవ మీరు జరిగిస్తూ సమకూరుస్తూ వచ్చిన కార్యం అంతటికే వందనాలు. మీరు నన్ను రక్షించిన విధం చూడగా దేవ అది ఎంతో గొప్పది. నా పట్ల మీకున్నటువంటి తలంపులు, అమూల్యములు, విస్తారములు దేవ, వాటిని నా జీవితంలో మీరు నెరవేరుస్తూ మీ మంచితనములు రుజువుపరుచుకున్నందున మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవ. కొన్ని విషయాలు దేవ నా జీవితంలో ఉన్నటువంటి సాక్ష్యమును పంచుకొని చూడగా దేవ మీ ఆత్మ సహాయమును కోరుతున్నాను దేవ. కావలసిన మాటలు మీరు అనుగ్రహించండి దేవా. మీ మహిమార్థమై సమస్తమును జరిగించుకునమని నన్ను నేను తగ్గించుకుంటూ హెచ్చింపబడిన యేసుక్రీస్తు ప్రవారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వచన భాగాన్ని చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం అందరం కలిసి చదువుతాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. నా పేరు జాన్ పీటర్. ఈ పేరు చెప్పగానే కొత్తగా ఈ పేరు విన్న వాళ్ళందరూ అడిగే ప్రశ్న, నీకెందుకయ్యా రెండు పేర్లు పెట్టుకుంటే, జాన్ అని పెట్టుకోవాలి, పీటర్ అని పెట్టుకోవాలి, కానీ జాన్ పీటర్ అని రెండు పేర్లు పెట్టుకున్నావేంటి అని చాలామంది ప్రశ్నించినారు. నేను కాదు కదా పెట్టుకుంది, నా తల్లిదండ్రులు ఆ పేరు నాకు పెట్టినారు. అయితే ఈ పేరు నాకు పెట్టబడే దానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది, కనుక ఆ కారణంతో నా సాక్ష్యాన్ని ప్రారంభిస్తాను. మా తల్లిదండ్రులు నేను పుట్టే సమయానికి ప్రభు పరిచర్య చేస్తున్నారు, దైవ సేవకులుగా పరిచర్య చేస్తున్నారు. ఆ దినాల్లో మా తండ్రి గారు పరిచర్య చేస్తున్నటువంటి స్థలంలో మందిరమునకు స్థలం లేదు, ఒక కిరాయి రూమ్లో ఉంటూ పరిచర్య జరిగిస్తున్నారు. చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఆ దినాల్లో ఉన్నాయి. నేను పుట్టే సమయానికి దాదాపు మా తండ్రి గారు ఉన్న స్థలం నుండి ఆ ఇరువైపుల 50 కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా ఇటువంటి సంఘం పరిచర్య లేదు. అట్లాంటి పరిస్థితుల్లో తక్కువ మంది సంఘముతో పరిచర్య ప్రారంభించబడింది. నేను పెద్దగా అయిన తర్వాత ఆనాటి కాలంలో ఉన్నటువంటి పుస్తకాలను, అకౌంట్ బుక్స్ని పాతకాలం చదివేటప్పుడు అట్లా చూసినాను. వారానికి ఎవ్రీ సండే ఆఫరింగ్స్ 3 రూపీస్, 4 రూపీస్ అట్లా ఉండే దినాలు అవి. కిరాయి రూమ్లో ఉంటూ వారు ఆ దినాల్లో పరిచర్య చేస్తున్న సందర్భంలో నేను పుట్టినాను. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సిజేరియన్ ద్వారా పుట్టవలసి వచ్చింది. కఠినమైన పరిస్థితుల్లో ఉండడాన్ని బట్టి దాదాపు 10 దినాలు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. ఆ దినాల్లో కఠినమైన పరిస్థితుల్లో ఉండగా మా తండ్రి గారు తాను నమ్మిన దేవుణ్ణి తప్ప మరి ఎవరిని అడిగేవారు కాదు. ఆయన అట్లా దేవునిపైన ఆధారపడి ఉండేవారు. ఏ విషయం అవసరత వచ్చినా ఎవరిపైన ఆధారపడేవారు కాదు, ఎవరికి చెప్పేవారు కూడా కాదు. అట్లాంటి పరిస్థితుల్లో నేను జన్మించినాను. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో దాని చాలా ఖర్చుతో కూడుకున్న పని. చివరికి ఎట్లాంటి పరిస్థితి అంటే, అది మా తల్లికి బ్రెడ్ కొనేదాని కొరకు కూడా సొమ్ము లేక, మా తల్లికి ఇచ్చినటువంటి ఒక చిన్న గిఫ్ట్ వాచ్ని అది అమ్మి వచ్చిన డబ్బుతో మా తల్లిగారికి భోజనం
ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో నేను పుట్టినప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని పేరు పెట్టినట్టుగా మా నాన్నగారు పరిచయం చేస్తున్నాడు సేవకుడు కనుక ఆయా చోట్ల ఒక రెండు మూడు సందర్భాల్లో నాతో వ్యక్తిగతంగా పంచుకోకపోయినా వాక్యం చెప్పే సందర్భాల్లో ఉదాహరణగా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు అది నా మనసులో ముద్రించబడింది. ఓహో, ఇట్లాంటి సందర్భంలో నాకు ఈ పేరు పెట్టినారా అని. అపొస్తల కార్యములు 3వ అధ్యాయం, పేతురు యోహానులు ఇద్దరు ఆలయపు మంటపములోనికి వెలుచు ఉండగా అక్కడ పుట్టినప్పటి నుంచి కుంటివాడైన ఒక మనుష్యుడు ఏమైనా దొరుకుతుందేమో వీరి యొద్ద నుంచి అని చూడగా ఆ పేతురు పలికిన ఒక మాట దాన్ని ఆధారం చేసుకొని ఈ పేరు పెట్టినారు. అపొస్తల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం, అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. ఈ వాక్య భాగమును ఆధారం చేసుకొని అక్కడున్నటువంటి దైవజనులు అపోస్తలులు పేతురు యోహానులను ఆధారం చేసుకొని ఈ పేరు పెట్టినట్టుగా ఆయా సందర్భాల్లో మా తండ్రి గారు ఆయన వాక్యం చెప్పేటప్పుడు చెప్పడం విని నేను తెలుసుకున్నాను. దైవ సేవకుల కుటుంబంలో పుట్టినాను. ఆ కారణం చేత దేవుని మందిరం, దేవుని మందిర పరిసరాలు, దేవుని వాక్యం, దేవుని ప్రజలతో ఎట్లా మెదలాలి, ఇవన్నీ చిన్ననాటి నుండే అదొక అలవాటుగా ఒక వాడుకగా నా జీవితంలో మారిపోయింది. కనుక చాలా చక్కగా మందిరంలో ఉండేవాడిని, మందిరంలో పనులన్నింటినీ చూసేవాడిని. నేను కొంచెం పెరిగేసరికి మందిర స్థలం, మందిర నిర్మాణం అవన్నీ జరిగింది. మందిరంలో మీకు తెలుసో తెలియదో కింద ఎర్రమట్టి తీసుకొని వచ్చి పేడ కలిపి అలికేవారు, మంచిగా ఉండేదానికి. అట్లా మందిరంలో అలికే పనిలో కానీ, మందిరం ముందు శుభ్రపరిచే పని కానీ, ప్రతి ఆదివారం మందిరాన్ని సిద్ధపరిచే పనులు అన్నిట్లో కూడా చాలా ఆసక్తిగా పాలు పొందుతూ ఉండేవాడిని. చాలా చక్కగా అందరు చెప్పిన మాటలు వింటూ ఎవరికి అవిధేయత చూపించగా ప్రవర్తిస్తూ ఉన్నాను. చిన్ననాటి నుండి అదొక వాడుక అయిపోయింది. మా తండ్రి గారు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం కుటుంబ ప్రార్థన కలిగి ఉండడం, ఆయన సేవకుల కుటుంబంలో పుట్టినందుకు అదొక ఆధిక్యత. కనుక మాకు ఇష్టమున్నా లేకపోయినా ఉదయాన్నే లేపి కూర్చోబెట్టేవాడు. సరే, వాళ్ళు బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పటికీ నేను అట్లా మోకరించి దుప్పటి కప్పుకొని ప్రార్థించిన అదొక వాడుకగా ఉదయం సాయంత్రం అదొక అలవాటుగా మా తండ్రి గారు నేర్పించున్నారు. నేను పిల్లవానిగా ఉన్నప్పుడు నాకు టీవీ అంటే చాలా ఇష్టం. కనుక ఆ టీవీలో ఆ సినిమాలు అంటే బాగా పరిగెత్తుకుని పోయేవాడిని ఆ ఇంటికి ఇంటికి. కొన్ని సందర్భాల్లో మా తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్తే వాళ్ళు కంగారు పడేవారు, వీడెటు పోయినాడు, పక్కింటికి వెళ్తే ఖచ్చితంగా కనిపెడతారని. కొంచెం దూరంలో వాళ్ళకి తెలియకుండా ఎవరికీ తెలియనటువంటి వారింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని అట్లా టీవీ చూస్తూ గడిపేవాడిని. ఒకరోజు అట్లా టీవీ చూసి ఆలస్యంగా ఇంటికి వచ్చినాను. క్రమంలో క్రమశిక్షణలో పెంచిన కారణం చేత మా తండ్రి గారి దగ్గర ఒక పెద్ద కర్ర ఒకటి ఉంటుంది, చాలా పొడవు ఉంటుంది, ఎంత దూరం ఉన్నా తగిలేటట్టు ఉంటుంది. ఒక పెద్ద కర్ర పట్టుకొని ఉంటాడు. భయం భయంగా ఇంటికి వచ్చినాను. భయం భయంగా ఇంటికి వస్తే గద్దించినాడు, ఎక్కడికి వెళ్ళినావు, అట్లా వెళ్ళొచ్చా, ఇంకొకసారి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని గద్దించినాడు. గద్దించి పోయి పడుకో, అయితే ముందుగా వెళ్ళి బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని పడుకో అని చెప్పినాడు. అని మా నాన్న నన్ను ఏమనలేదులే, చాలా ఈరోజు మామూలుగా అట్లా గద్దించి వదిలేసినాడు, కొడతాడేమో అనుకున్నాను అని సంతోషంతో వెళ్ళి పడుకున్నాను. నేను పడుకున్న తర్వాత వచ్చి నన్ను లేపి బాగా కొట్టినాడు. ఎందుకు కొట్టినాడో తెలుసా? నేను బయటికి పోయి వచ్చినందుకు కాదు, బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా పడుకున్నందుకు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి బైబిల్ చదువుకో, వెళ్ళి ప్రార్థన చేసుకో, తర్వాత పడుకో అన్నాడు. నేను బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా పడుకున్నాను. కనుక వారు అట్లా ఒక క్రమశిక్షణలో ఒక క్రమంలో ఉదయం బైబిల్ చదువుకోవాలా, సాయంత్రం బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలని ఒక క్రమశిక్షణలో పెంచుతూ వచ్చినారు. కారణం చేత ఆ రీతిగా బైబిల్ చదువుతూ ఉండేవాడిని. బైబిల్ ఒక అలవాటుగా అదొక నాకు వాడుకగా అయిపోయింది. ఇక చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్ కదా, అన్ని వాక్యం వినడం. చిన్నప్పటి నుంచి విబిఎస్లకు అటెండ్ కావడం. నా చిన్ననాడే 7-8 సంవత్సరాల వయసులోనే విబిఎస్లో సాక్ష్యం ఇచ్చినాను. నేను ప్రభు నాతో మాట్లాడినాడు, పోగొట్టుకొని నాణెం అనే కథ గురించి మాట్లాడినాడని చిన్ననాడే చిన్న మాటలతోటి ముద్దు ముద్దుగా పలుకుతుంటే అందరికీ చాలా మంచిగా అనిపించేది. అట్లా ప్రతి విబిఎస్లో
ప్రతి సందర్భాలలో టీచర్లు మాకు నేర్పించడం, వాళ్ళు నేర్పించినట్టుగా బాగా బట్టి బట్టి నేర్చుకోవడం, ఇంకొకటి అది ఆటోమేటిక్గా మాకు అలవాటైపోవడం. అట్లా సాక్ష్యాలు చెప్పడం చిన్నటి నుండి చిన్ననాటి నుండే అలవాటైపోయింది, అదొక వాడుకగా మారిపోయింది. ఒకసారి నేను 7th క్లాస్ 6th క్లాస్ చదివేటప్పుడు ఒక విబిఎస్లో సాక్ష్యం చెప్పి వచ్చి మా నాన్నగారితో చెప్తే ఆయన అన్నాడు, ఏం సాక్ష్యం చెప్పినావో అదంతా పేపర్ మీద రాయి అన్నాడు. అదంతా పేపర్ మీద రాసిన తర్వాత కింద సంతకం పెట్టి డేట్ అయ్యి అన్నాడు. సంతకం పెట్టి డేట్ వేస్తే గుర్తు పెట్టుకో, ఇది నీవు సాక్ష్యం చెప్పి నేను మారినానని అందరి ముందు ప్రకటించిన రోజని తన్ని పెట్టెలో పెట్టినాడు. ఆ కాగితం ఎట్టిపోయిందో ఆ డేట్ ఎట్టిపోయిందో గుర్తు లేదు నాకు. కనుక అట్లా ఒప్పుకోవడం, దేవా నేను పాపిని అని అందరూ ఒప్పిస్తుంటే ఒప్పుకోవడం, సాక్ష్యాలు చెప్పడం అలవాటుగా మారింది. కానీ నా జీవితంలో సరైనటువంటి మార్పు కలగలేదు. చాలా సందర్భాల్లో క్రైస్తవుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన, దైవ సేవకుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం పవిత్రులము, రక్షింపబడిన వారము, క్రైస్తవులము కాలేము. అది నేను నా వ్యక్తిగత జీవితంలో నేర్చుకున్నాను. సాధారణంగా ఈ లోకంలో అనేక రకాల మతాలు ఉన్నాయి. వారి కుటుంబంలో పుట్టినవాడు ఆ మతానికి చెందినవాడే అవుతాడు. కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత పిల్లలు క్రైస్తవులు ఎన్నటికీ కాలేరు అని నేను గ్రహించినాను. సేవకుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన నేను క్రైస్తవుని కాదు అని గ్రహించినాను. ఆ రీతిగా నా తండ్రి గారు క్రమంలో పెట్టినప్పటికీ బయటికి కనబడకుండా చేసేది కదా, ఎందుకు కొడతారు తిడతారు, చెడ్డ పేరు వస్తుందేమో, మా తల్లిదండ్రులు సేవకులు కదా అని చెప్పి ఎవరికి తెలియకుండా, ఎవరికి కనబడకుండా. కనుక ఈ పాపం మరీ గొప్పది. శరీర సంబంధంగా చేసిన దానికంటే మనస్సుతో చేసినటువంటి పాపం చాలా గొప్పది. దేవుడు సాధారణంగా శరీర సంబంధంగా ఈ లోకానుసారంగా జరిగించినటువంటి ప్రతి పాపము ఒక దినాన పట్టుబడుతుంది, కానీ మనస్సుతో చేసినటువంటి పాపం దేవుడు తప్ప ఇంకెవరూ గమనించలేరు. కనుక చాలా చక్కగా అందరి ముందు ఉన్నాను, కానీ నా బ్రతుకేంటో నాకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ గత జీవితం అంతటిని నేను మీతో పంచుకోదలుచుకోలేదు. అయితే ఒకరోజు నవంబర్ 1వ తారీఖు 2000 సంవత్సరం ఉదయం 7:30 గంటలకు మా తండ్రి నాకు నేర్పించినటువంటి ఆ వాడుక చొప్పున నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. బైబిల్ చదువుతున్నా బాగానే నేను చదువుతున్నాను. చదువుతూ ఉండగా అధ్యాయం అంతా చదువుతున్నాను, అంత నార్మల్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒకనొక చోటికి వచ్చేసరికి ప్రభు నన్ను తాకినాడు, గద్దించినాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో 28, 29, 30వ వచనం వరకు చదివి అక్కడికి అధ్యాయం చదవడం ముగించేసినాను. ఆపేసి నాకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి, కాళ్ళు గడగడ వణుకుతున్నాయి. వణుకుతూ భయముతో కన్నీటితో అది నా ప్రభు దగ్గర నిజముగా నా అంతట నేనుగా పశ్చాత్తాపడి నా పాపాలు ఒప్పుకున్నాను. ప్రభు కనికరం కలిగిన వాడు, ఆయన నా పాపాలు క్షమించినాడు. కనుక నేను ఘోర దుర్మార్గుడనని నాకు తెలుసు, అందరికీ తెలియదు. నేను ఎటువంటి పనులు చేసినానో చివరికి మా తల్లిదండ్రులకు కూడా తెలియదు. నాతో వెంట ఉండేటువంటి నా సోదరునికి, నా స్నేహితులకు కూడా తెలియదు. అంత ఘోరముగా జీవించినటువంటి వాడను, ఇంత ఘోర దుర్మార్గుడనైన నన్ను దేవుడు కనికరించినాడు. ఆ వచనం చదువుతూ ఉండగా కళ్ళ వెంట నీరు వచ్చినాయి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని పెరికి పారవేయము. నీవు 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడేదానికంటే 1 కన్ను కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించటం మేలు కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్లో దాన్ని నరికివేయము. ఈ మాటలు పలుకుతూ ఉండగా, అవి చదువుతూ ఉండగా నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. ప్రభువా నన్ను క్షమించు, నేను నరకమునకు పాత్రుడను, నన్ను క్షమించు అని, నరకములో పడవేయబడకుండా నన్ను తప్పించు అని ప్రభువును అది నా కన్నీటితో ప్రార్థించినాను. ఆ తర్వాత నాకు ఆ వచనాన్ని గురించి సరిగా అర్థం కాలేదు. ప్రభు ఆత్మ ద్వారా, దేవా ఏంటిది, కుడి కన్ను పెరికి వేయడం ఏంటి, కుడి కన్ను నరికి వేయడం ఏంటి, ఇది నీ ఆజ్ఞ అయితే ఎవరు పెరికేసుకోవట్లేదు కదా, ఎవరు నరికేసుకోవట్లేదు కదా, ఇట్లా అందరూ పెరికేసుకుంటే నరికేసుకుంటే అందరూ ఒంటి కన్ను ఒంటి చెయ్యి ఒంటి కాళ్ళలో ఉండాలి, ఏ చర్చికి పోయినా ఏ మందిరానికి పోయినా అందరికీ 2 కన్నులు మంచిగానే ఉన్నాయి, 2 చేతులు 2 కాళ్ళు, కుడి కన్ను అని ఎందుకు ఇట్లా ప్రత్యేకంగా రాయబడింది అని ప్రభు దగ్గర నేను
ఆ దినం నుంచి కనుగితే దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. భూమి మీద ఉన్న మీ అవయములను అనగా అని దేవుడు ఒక లిస్ట్ ఇచ్చినాడు, ఇచ్చి వాటిని చంపివేయుడి. కొలసేలకు రాసిన పత్రిక 3:5 ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, ఓహో, పెరికి వేసుకోవడం నరికి వేసుకోవడం అంటే ఇదేనేమో, చంపివేయాలి అని దేవుడు అన్నాడు. జారత్వము, కామాతురత, అపవిత్రత, విగ్రహారాధన, ధనాపేక్ష, దురాశ, ఈ పాప సంబంధమైనవి, మనస్సుతో చేసేటువంటి కొన్ని పాపములు, వీటన్నిటినీ, అపవిత్రతను అంతటినీ చంపివేయాలి. అట్లా చంపడమే పెరికి వేయడం, నరికి వేయడం, ఇవే భూమి మీద ఉన్న అవయవాలు అని గ్రహించి ఆనాటి నుండి దేవుడు నన్ను దర్శిస్తున్న కొలది ప్రతిదినం ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ వచ్చినాను. ఆ తర్వాత యూత్ క్యాంప్ 1 May హెబ్రోన్లో జరిగింది. 2001 May ఇక్కడికి యూత్ క్యాంప్కి వచ్చినాను. మా తల్లిదండ్రులకు చెప్పకుండానే 26 నేను బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినాను. అపొస్తల కార్యములు 10 రాయబడిన మాట ప్రకారం బాప్తిస్మం పొందుటకు నీళ్ళను ఎవడైనా ఆటంకపరచగలడా? బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞ అనే మాట చదివి దేవుడు ఆజ్ఞాపించినాడని గ్రహించి నేను హెబ్రోన్లో 26 బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇప్పటి వరకు కూడా నన్ను ఆదరిస్తూ వచ్చింది. యూదాపత్రిక 24 తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకు అనే మాట. కనుక నా జీవితంలో ఎన్నెన్నో అభ్యంతరాలు, ఆటంకాలు కలిగినాయి. నా కన్నులు, నా కాళ్ళు, నా చేతులు, నా అవయవాలు నన్ను అభ్యంతరపరిచినాయి. నన్ను అభ్యంతరపరిచే వాటన్నిటినీ తొలగించుకొని నేను తొట్రిల్లకుండా, పడిపోకుండా, ఆటంకపరచబడకుండా దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం నన్ను ఎంతో ఆదరించింది. నన్ను కాపాడే దేవుడు ఉన్నాడని నమ్మి ఆ రీతిగా నా జీవితంలో కొనసాగుతున్నాను. ఆ తర్వాతి కాలంలో నేను 2007 ఆ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతానికి తార్నాక ప్రాంతంలో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంటే అందులో ఫ్యాకల్టీగా నేను జాయిన్ అయినాను. కంప్యూటర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఇంకా .NET అనే కోర్స్ నేర్చుకోవాలనే ఆశ ఉంది. ఒక కోర్స్ నేర్చుకుంటూ అందులోనే వర్క్ చేస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో దేవుడు నాకు ఇచ్చిన భారమును బట్టి ప్రతి మధ్యాహ్నం ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి వాడను. కారణం ఏంటంటే అప్పటి వరకు మా తల్లిదండ్రులు మమ్మల్ని హాస్టల్కి కానీ ఇంటికి లేకపోతే దేవుని మందిరానికి దూరంగా కానీ ఎప్పుడు పంపించలేదు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకవేళ వీడిని హాస్టల్లో వేస్తేనో, మందిరానికి దూరం చేస్తేనో చెడిపోతాడేమో, కనుక మా మధ్యలోనే ఉంటే ఒక క్రమంలో ఉంటాడన్న ఉద్దేశంతో ఏ హాస్టల్లో ఇంటికి దూరంగా పంపించలేదు. మొట్టమొదటిసారిగా ఇంటికి దూరంగా వచ్చినాను 2007 నేను అక్కడ ఉన్నప్పుడు. ఆ ప్రాంతంలో హాస్టల్లో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్న సమయంలో హాస్టల్లో ఒకడిని కూర్చొని మోకరించడం, ప్రార్థన చేయడం అవన్నీ హాస్టల్ వార్డెన్ గమనించినాడు. ఒకసారి హాస్టల్లో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఒకటి ల్యాప్టాప్ పోయింది. మా రూమ్లోనే ఆ దొంగతనం జరిగింది. దాదాపు 9 ఆ రూమ్లో ఉన్నారు. అందరినీ, ప్రతి ఒక్కరిని పిలిచి విచారించినారు. నీవు తీసావా, నీవు తీసావా, ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని పిలిచి విచారించినారు. సంతోషం ఏంటంటే నన్ను కనీసం అందరి ముందన్నా అడగాలి కదా అని అయినా నువ్వేమన్నా తీసావా అని అడగలేదు. అంటే నా మీద ఆ రూమ్లో ఉన్నటువంటి వారికి, హాస్టల్లో ఉన్నటువంటి యాజమాన్యానికి ఒక నమ్మకం ఏర్పడింది. ఖాళీగా ఉంటే ఏం చేస్తాడు, హాస్టల్ వాడని అటు ఇటు తిరుగుతూ ఉంటే కనిపిస్తుంది కదా, కనుక ఖాళీగా ఉంటే ఆయన ప్రార్థన ఏదో, ఆయన వాక్యం ఏదో ఆయన చదువుకుంటాడు. అట్లా ఖాళీ సమయంలో దేవుని నామ మహిమార్థమై చెప్తున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థించుటను బట్టి ప్రభు తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని నాకు తెలియజేసినాడు. ప్రతిరోజు మధ్యాహ్నం ఉపవాసం ఉండేవాడిని, ప్రార్థించేటువంటి వాడిని, ఆ ఒప్పుకోలు పాటలన్నింటినీ పాడేవాడిని, బైబిల్లోని కొన్ని వచనాలు చదివేవాడిని, దాదాపు భోజన విరామ సమయం అంతా కూడా ప్రార్థనలో గడుపుతూ ఉండేటువంటి వాడిని. ఆ ప్రార్థనే గొప్ప శోధన నుంచి నా యవన కాలంలో నన్ను రక్షించింది అని నేను చెప్పగలను. కనుక చాలా గొప్ప శోధన, ఎందుకంటే ఇంటికి దూరంగా ఉన్నాం, చూసేవారు ఎవరూ లేదు, నన్ను నాకు తెలిసిన వారు ఎవరూ లేదు, కనుక నాదంతా స్వేచ్ఛ జీవితం. అయితే ప్రభు నన్ను గొప్ప శోధనల నుంచి కాపాడినాడు. ఆయనే నన్ను తప్పించి నన్ను రక్షించినాడు. ఆ సందర్భంలోనే
దేవుని స్వరం నాకు వినబడింది. యోహాను సువార్త 12:26 ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడించవలెను. ఈ మాట 17వ తారీఖు జూలై నెల 2007లో దేవుడు నాతో మాట్లాడినాడు. సంపూర్ణ సేవ కొరకై ప్రభువు పిలిచిన పిలిపిది. నేను రక్షింపబడిన తర్వాత యవనస్తునిగా ఉండగానే 2003 నుండి నేను పరిచర్య చేయడం ఆరంభించినాను. మా స్థలంలో చాలా బ్రాంచెస్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్లో పరిచర్య చేసేవారు తక్కువ ఉన్న కారణం చేత రక్షింపబడిన తొలి దినాల్లోనే కొద్ది సంవత్సరాల్లోనే నేను వాక్య పరిచర్య చేయడానికి సండే మినిస్ట్రీస్కి అటు ఇటు పంపబడుతూ వచ్చినాను. కనుక ఆ పరిచర్య చేయడం సాధారణంగా జరుగుతోంది. మా తండ్రి గారు కూడా చెప్పాడు, నువ్వు ఉద్యోగం చేస్తూ నీకు చాతనైనంత మట్టుకు ప్రభు పనిలో సహకరించడం మంచిది అని, అట్లా చేస్తే నీకు ఆసక్తి ఉంటుంది అని చెప్పి ఆయన నన్ను ప్రోత్సహిస్తూ వచ్చినాడు. అయితే ఈ మాట చదవగానే ప్రభు నన్ను సంపూర్ణ సేవకు పిలిచినాడు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆ దినానే ఇదే బైబిల్, అదే ఈ బైబిల్లోనే ఆ డేట్ నేను నోట్ చేసుకున్నా. కనుక యోహాను సువార్త 12:26 ప్రకారం ప్రభు నన్ను సంపూర్ణ సేవకు పిలిచినాడు. ఆ తర్వాత ఈ సంవత్సరం మేమున్నటువంటి మా తండ్రి గారు సేవ చేస్తున్న స్థలంలో ఒక గుడిసె మందిరం ఉండేది. దాన్ని తీసివేసి 2008లో దాన్ని ఒక పక్కా బిల్డింగ్ చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తున్న కారణం చేత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాను. సిటీ నుంచి వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఉంటూ ఆ మందిర పనులు, ఆ విషయాలు, వాటన్నిటి మీద ఆ పనిలో పడిపోయినాను. ఈ బయటికి సంబంధించిన మందిర నిర్మాణ పనులు, ఆ విషయాలన్నింటిలో పడిపోయి ప్రభు నన్ను సంపూర్ణ సేవకు పిలిచిన విషయాన్ని పక్కకు పెట్టినాను. అట్లా జీవితం కొనసాగుతూ చివరికి వివాహమైంది. వివాహమైన తర్వాత మళ్ళా దేవుడు స్పష్టత ఈ సంపూర్ణ సేవ కొరకై ఇవ్వలేదు. చాలా గ్యాప్ వచ్చింది. 2015లో ప్రభు మళ్ళా ఇదే వచనం ఆధారం చేసుకొని నాతో మాట్లాడినాడు, ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడించవలెను, నేను ఎక్కడ నుండునో అక్కడ నా సేవకుడు ఉండును అనే మాట మరి ఒకసారి 2015లో దేవుడు నాతో మాట్లాడినాడు. దేవుడు నాతో మాట్లాడిన వెంటనే కురియన్ అంకుల్ దగ్గరికి వచ్చినాను. కురియన్ అంకుల్ దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి, సేవ గురించి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళింది అది 2వ సారి. మొదటిసారి నేను చెప్పినాను కదా, చిన్నగున్నప్పుడే నేను రక్షింపబడిన తర్వాత ఒకసారి నల్గొండ పట్టణంలో విబిఎస్ జరిగితే విబిఎస్కి కురియన్ అంకులే వచ్చినాడు. కానీ అంకుల్ అప్పుడు కాజీపేటలో పరిచర్య చేస్తూ ఉండేవాడు. కనుక అక్కడికి వెళ్ళి మా తల్లితో కలిసి నేను వెళ్ళి ప్రార్థన చేయండి అంకుల్, అంటే దేని కొరకు అంటే సేవ చేయాలని ఉంది అంకుల్, అంటే ఏం సేవ చేస్తావు, సంపూర్ణంగా సేవ చేస్తావా అంటే లేదు అంకుల్, నేను ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తానంటే మరి అట్లాంటి దానికి ఎందుకని ఏదో ప్రార్థన చేసి పంపించినారు. 2వ సారి సంపూర్ణ సేవకొరకై ప్రార్థన చేయించుకునే దానికి అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అంకుల్ ఇట్లా దేవుడు నన్ను సంపూర్ణ సేవకు పిలిచినాడు ప్రార్థన చేయండి అంటే, పెళ్ళయిందా అన్నాడు. అంకుల్ పెళ్ళయింది అంటే మరి మీ భార్యకి పిలుపు ఉందా అన్నాడు. ఆ ప్రశ్నకి జవాబు లేదు నా దగ్గర. ఎందుకంటే అప్పటికి నా భార్య బీఈడి కంప్లీట్ అయింది, ఆమె డిఎస్సి కోచింగ్లని, టెట్ ఎగ్జామ్స్ అని వాటన్నిటి కొరకు ప్రిపేర్ అవుతుంది. సంపూర్ణ సేవ కొరకైన ఆలోచన ఆమెకు లేదు. అంకుల్ లేదు అంకుల్ అంటే ఆయన అన్నాడు, నీ భార్యకు కూడా పిలుపు ఉండాలి, మ్యారేజ్ అయింది కనుక ఇద్దరు కలిసి ప్రభు పిలిస్తే సేవకు రండి అని చెప్పిన కారణం చేత దాదాపు 1 సంవత్సరం ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థించిన మీదట ప్రభు ఆమెకు కూడా పిలిపించినాడు. మేమిద్దరం ఒకే సూచన పెట్టుకున్నాం. ఆమెకు తెలియకుండా నేను ఏదైతే ప్రభు దగ్గర సూచన అడిగినానో, నాకు తెలియకుండా ఆమె కూడా ప్రభు దగ్గర అదే సూచన అడిగింది. ఒకరికి తెలియకుండా ఒకరం ఆ సూచన ఇద్దరి జీవితాలలో నెరవేరింది. ఇద్దరం కూడా ఒకే సందర్భంలో ఆ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఆమె కూడా కొన్ని వచనాలు ఎత్తి చూపించింది, ప్రభు ఇట్లా ఇట్లా మాట్లాడినాడు సంపూర్ణ సేవకరకని. అప్పటి నుండి 2016 సంపూర్ణ సేవకరకై నేను నా ఉద్యోగాన్ని మానేసి, ఆమె కూడా ఆమె చదువును విడిచిపెట్టి సంపూర్ణ సేవకరకై తండ్రి గారి దగ్గరే ఉన్నాం. అప్పటి నుంచి నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాను. నా వ్యక్తిగత ప్రార్థనలో నాకు బాగా సమీపంగా ఉండే ఒక సహోదరునితో కలిసి ఇట్లా నా ఉద్దేశం ఉంది, సంపూర్ణ సేవ చేయాలి, దీని కొరకై నేను ఒక 3 విషయాలను పెట్టుకున్నాను. నా తండ్రి సేవకుడు గనుక నా తండ్రితో పాటు ఉండి ఆయన సేవకు సహకరించాలి, అది దేవుని చిత్తమా, లేకపోతే
ప్రభు నా ముందుంచిన మూడు విషయాలు అది. రెండవది హెబ్రోన్కి వెళ్ళాలి, హెబ్రోన్ ద్వారా పరిచర్యకు పంపబడాలి. మూడవది ఏదైనా వేరే స్టేట్కి వెళ్ళాలి, కేరళ కానీ ఇంకా తమిళనాడు కానీ వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ థియాలజీ చేయాలి, బైబిల్ థియాలజీ చేయాలి. ఈ దినాల్లో ఇంగ్లీష్లో అంత నేర్చుకొని సబ్జెక్ట్ బాగా ఉండి పరిచయం చేస్తే బాగుంటుంది. కనుక ఒక 3 ఇయర్స్ ఒక కోచింగ్ చేయాలి ఎక్కడికైనా వెళ్ళి. ఆ రకంగా ప్రభు దగ్గర ప్రార్థిస్తూ వచ్చిన ప్రభు నీ చిత్తం ఏంటి అని అడిగినప్పుడు 2017 జూలై 4వ తారీఖు ఉదయాన్న మా కుటుంబ ప్రార్థనలో ప్రభు మాతో ఆదికాండం 13వ అధ్యాయం చివరి వచనంతో మాట్లాడినాడు. ఆయన అక్కడ నుండి హెబ్రోనుకు వెళ్ళి అనే అబ్రామును గురించి రాయబడింది. హెబ్రోనుకి వెళ్ళి అనే మాట చదవగానే మా తండ్రి గారు కూడా అన్నాడు, హెబ్రోనికి వెళ్ళమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, హెబ్రోనికి వెళ్ళండి అని. ఆ దినమే, ఆ రోజు ఉదయం కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడినాడు. అదే దినం కుటుంబముగా నా భార్య నా పిల్లలను తీసుకొని ఇక ఆ రోజు మంగళవారం హెబ్రోన్కి వచ్చినాం. హెబ్రోన్లో తిమోతి అంకుల్, కురియన్ అంకుల్ వాళ్ళందరూ ఉన్నారు. కనుక వారు మాట్లాడి ఆ రీతిగా పరిచర్యలో హెబ్రోన్లో ఉంచుకున్నారు. ఆ తర్వాత ప్రభు దర్శించిన కొలది ఇక్కడ పరిచర్య చేస్తూ ఉండగా ప్రభు ఒకనొక సందర్భంలో అంబర్పేట్ ప్రాంతానికి పరిచర్య కొరకే పంపించినారు. ఇంకా వివాహానికి సంబంధించిన దేవుడు మాట్లాడిన విషయాలు, ఇంకా ఆ విషయాలు చాలా ఉన్నాయి, వాటన్నిటినీ చెప్పేదానికి సమయం లేదు. కనుక నేను నా జీవితం నుంచి పంచుకునే విషయం ఏంటంటే, నా వ్యక్తిగతంగా నేను ఎంత ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాను, వివాహం కొరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినాను, ప్రభు చిత్తాన్ని తెలుసుకున్నాను కనుక ప్రార్థించినాను. నా వ్యక్తిగతంగా నేను ప్రభు సన్నిధిలో గడిపిన ఆ క్షణాలు ప్రభు నాకు చాలా ఉపయోగకరంగా సహాయకరంగా చేసినాడు. ఎన్నెన్నో శోధనల నుంచి దేవుడు నన్ను తప్పించినాడు. ఒక చులకన భావం ఉండేది, ఎందుకంటే చిన్ననాటి నుండి దేవుని మందిరంలోనే పెరిగి దేవుని మాటలు వింటూ ఉన్నవాడిని. అయినప్పటికీ ప్రభు వ్యక్తిగతంగా నాతో మాట్లాడి దర్శించి తన యొక్క సంపూర్ణ చిత్తాన్ని తెలియజేసి ప్రభు పరిచర్య కొరకే నడిపించినాడు. దయచేసి నా గురించి, నా కుటుంబం గురించి, నా పరిచర్యను గురించి ప్రార్థించండి. క్రీస్తులో చాలా